హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గ్రీన్ ఫిష్ చేయాలనుకుంటున్నాను. సో గ్రీన్ ఫిష్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ టైప్ ఆఫ్ ఫిష్ని తీసుకున్నాను. తీసుకొని ఇదిగోండి ఈ రకంగా కట్టింగ్స్ అది పెట్టించాను. తర్వాత క్లీనింగ్ కూడా మనం నీట్గా చేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు, కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఆర్ లెమన్ ఏదైనా వేసి క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కొంచెం అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఆ విధంగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్. మనం ఫిష్ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి మ్యారినేట్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ కావాలి కదా, అవి పసుపు, ధనియా జీరా పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, లెమన్ జ్యూస్ అండ్ ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా జింజర్ గార్లిక్తో పాటుగా మనం కొరియాండర్ కూడా మిక్స్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మిక్చర్. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి రెడీ చేద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దాంట్లో లెమన్ జ్యూస్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి మిక్చర్ని ఇప్పుడు మనం ఫిష్కి అప్లై చేస్తున్నాం. ఇదిగోండి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఆ కట్టింగ్స్ ఉన్నాయి కదా, కట్టింగ్స్లో కూడా బాగా అప్లై చేస్తే ఫిష్ అనేది బాగా మ్యారినేట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక సైడ్ అంతా అప్లై చేసిన తర్వాత అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే రకంగా ఆ పేస్ట్ని అప్లై చేయాలి. అదేవిధంగా లోపల పొట్ట భాగంలో కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇదిగోండి ఈ రకంగా చూసారు కదా. చూడండి, నేను మొత్తం ఫిష్కి అప్లై చేసేసాను. ఫైనల్గా ఇదిగోండి ఈ రకంగా ఉంది. ఇప్పుడు దానిపైన కొన్ని కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశాను. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఫిష్ని ఒక 1 అవర్ పాటు అలా వదిలేయాలి. అలా వదిలేస్తే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. తర్వాత మనం గ్రిల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నేను ఇప్పుడు ఓవెన్లో పెడుతున్నాను. ఇదిగోండి నేను పెట్టాను, ఇందాకనే పెట్టాను, వీడియో తీయడం మర్చిపోయాను. నేను 30 మినిట్స్ ఆప్షన్లో పెట్టాను, 180 డిగ్రీస్ దగ్గర. ఓకే, తీసేద్దాం. ఫిష్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉంది. టేస్ట్ చూద్దాం. ఫిష్ చూడడానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం విత్ గ్రీన్ చట్నీ. వావ్, గ్రీన్ చట్నీ. వావ్, నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. దా హనీ, కమ్. బాగుందా? నిజంగా బాగుంది కదా, చాలా బాగుంది. యు డోంట్ లైక్? వెరీ గుడ్. హౌ ఇస్ ఇట్? సూపర్ పెద్దమ్మాను. హౌ ఇస్ ఇట్? యు లైక్ ఇట్? వావ్ వావ్, మా చిన్నోడికి నచ్చిందంటే ఇది చాలా బాగుందని. హాయ్ 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 ఫ్రెండ్స్. ఉండు, సూపర్ ఎలా చెప్పాలి? ఇలా అని, ఇలా అని. ఏయ్ సూపర్ చెప్పు, చెప్తావా? చెప్పు. అది కావాలంట వీడికి. ఇస్తాను, ఇది ఇలా సూపర్ చెప్తే పెడతాను, లేకపోతే తమ్ముడికి ఫిష్ పెట్టమ్మా. సూప్.
అమ్మో ఫిష్ కావాలంట వీడికి. ఏం కావాలి? ఫిష్ కావాలా? అయితే సూపర్ సూపర్ పెద్దమ్మ అని చెప్పు, ఇస్తాను. చెప్పు ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి? ఫిష్ కావాలా? ఫిష్ కావాలంట వీడికి. వెయిట్ వెయిట్, ఓ నువ్వే తింటావా? ఓకే. ఓకే బాగుందా? అయ్యో బాగుందా, బాగుందా? సూపర్ అను, బాగుందా, బాగుందా? సూపర్ అను, సూపర్. ఇలాను ఇలాను ఇలా ఇలా ఇలాను అయ్యా సూపర్. బాగుందా, బాగుందా ఫిష్? ఎలా బాగుంది? చాలా బాగుంది అను. కావాలా? వెరీ గుడ్. ఓకే స్పూన్తో తీసుకుందామా, ఫోర్క్ వద్దు. బాగుందా, బాగుందా? చాలు ఇంకా చాలు. మమ్మీ నాకు వెయిట్ రా, పెడతా. చాలా బాగుంది. కావాలా? అయ్యా ఇష్టం నీకు? దా బాగుంది, చాలా బాగుంది. అది కమ్ తింటావా? వద్దా ఎత్తి తింటావా? కదా కన్నం కాదు ధర. కావాలా? కావాలంటే వీడికి మళ్ళీ బాగుందా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కొత్తగా ట్రై చేస్తాం. కొత్తగా ఏం కాదు, అందరూ చేస్తుంటారు, కానీ మేము ట్రై చేస్తాము. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే బాయ్ 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 చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పేసాక మనం అంతా తినేద్దాం. చెప్పు చెప్పు చెప్పు, ఇడి ఫిష్ బాయ్ చెప్పురా, చెప్పేసాక తినేద్దాము. అయాన్ష్ బాయ్ తీసుకొని. వెరీ గుడ్. ఓకే బాయ్ 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 బాయ్. ఓకే.